మనం ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం గట్టుపల్ మండల కేంద్రంలో ఉన్న నూతనంగా ఏర్పడినటువంటి మండలం ఏదైతే ఉందో మునుగోడు మొత్తం కూడా రాజకీయం జోరుగా సాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో గట్టుపల్ ప్రధానంగా ఎందుకు చర్చ జరుగుతూ ఉందంటే కేసీఆర్ మండలంగా ప్రకటించినటువంటి తరుణంలో అయినా సరే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వలసలు బీజేపీలో కొనసాగుతూ ఉన్నాయి. కొనుగోళ్లు కూడా కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు చర్చలు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనతో పాటు గట్టుపల్ మండలానికి సంబంధించినటువంటి కీలకమైన నేత మాజీ సర్పంచ్ అంటే గట్టుపల్ మాజీ సర్పంచ్ రెండుసార్లు ప్రాతినిధ్యం ఇక్కడి నుంచి వహించారు. ఇప్పుడు మనతో పాటు జగన్నాథం గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మునుగోడు రాజకీయాల గురించి. నమస్తే అండి. నమస్తే. అయితే మునుగోడు రాజకీయాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయి? మీరు ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మీరు ఇప్పుడు అసలు రాజకీయం ఏ విధంగా ఉంటుందని నిర్ణయించుకుంటా ఉన్నారు ఇక్కడ? ఏమండి, ప్రజెంట్గా గత 8 సంవత్సరాలకు వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వంలో మేము టీఆర్ఎస్ పార్టీలో చేరి కూడా 3 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. అప్పటికెళ్ళి కూడా ఈ అభివృద్ధి పథకాలు అనేది పేరుకు చెప్పటమే కానీ జనంలోకి చాలా తక్కువ. ఒకటే కేసీఆర్ ఏంటంటే ఒక పెన్షన్లు ఇస్తున్నాం, రైతులకి పైసలు ఇస్తున్నాం, ఇక మొత్తం ఏం చేసినా ఏం లేదు, జనం అంతా మాకే ఓటేస్తారు అనుకుంటారు. కానీ ఈ పథకాలు సక్రమంగా పద్ధతిలో అమలైతలేవు. దాని గురించి ఇంకా ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా గట్టుపల్లి మండలంలో 6 సంవత్సరాల క్రితం మండలం ఏర్పాటు అయింది. ఫస్ట్ రోజు వీళ్ళ యొక్క మా లోకల్ ఎమ్మెల్యే అప్పుడున్నట్టు లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వారి యొక్క వాళ్ళ యొక్క ఇబ్బందులు పెట్టి మా మండలాన్ని కాకుండా చేసిరారు. అన్నీ ఏర్పాటైన తర్వాత అప్పటికెళ్ళి ఒక 2 సంవత్సరాల దాకా కూడా మండలం కొరకు ఈ ఊళ్ళో రకరకాల కార్యక్రమాలు చేసినప్పుడు గవర్నం వినరు. ఏదో విధులేని పరిస్థితుల్లో ఈ మధ్యన ఈ 4 రోజుల కింద మండలం ప్రకటించరు, కానీ మళ్ళీ ఇంకా గెజిట్ అయితే రాలేదు ఇప్పటిదాకా కూడా. వాళ్ళు దానికి సంబంధించిన పనులు కూడా ఏం మొదలు పెట్టలేరు. అనే ఈ పథకాల మీద మాకు సరైన మంచి పథకాలు అనిపిస్తలేవు. ఎందుకంటే ఈ గొర్రెలను ఇస్తుండ్రు, గొర్రెలు అసలు పట్టణంలో కార్ల మీద తిరుగుతున్నారు, గొర్రెల పథకాలు ఇస్తుండ్రు. ఇదివరకు ఒకసారి 120 మందికే ఈ ఊళ్ళో పథకాలు ఇస్తే కేవలం 3 మాత్రమే ఆ గొర్రెలు అంతే కేవలం. తర్వాత డబుల్ బెడ్రూమ్లు అంటారు, ఇంకా ఇప్పటిదాకా అయితే ఈ 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వెళ్ళి కాదు, కేసీఆర్ వచ్చినప్పుడు ఒక్క ఈ కాన్స్టిట్యూషన్ అయితే ఒక్క దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ అయితే ఇంకా రాలేదు. అయితే మీ గట్టుపల్లి ఎందుకంటే మీరు ప్రధానంగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు ఇక్కడి నుంచి సర్పంచ్గా, గట్టుపల్లి ఈరోజు మండల కేంద్రంగా ఏర్పడిందంటే దానికి కారణం కేసీఆర్ అంటూ ఉన్నారు, కేసీఆర్ ఇచ్చింది అంటూ ఉన్నారు. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు గతంలో, ఇప్పుడు మీరు ఇంకో పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని కూడా మా దృష్టికి వచ్చింది. మాత్రం ఈ రోజు మేము పార్టీకి మారుతాం, ఎందుకంటే మండలం ఈ రోజు మాత్రం పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీజేపీకి వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అయితే ఏంది, తర్వాత నాయకత్వం అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ఛార్జు, వారికి ఒక వారికి మాకు జనంకో ఏమంత మంచి పద్ధతి లేదు ఆయన కాబట్టి పార్టీకి వెళ్ళి వెళ్తున్నాం. ఈ పథకాలు కూడా మనకు నచ్చలేదు, చెప్పే పథకాలు ఏవి సక్రమంగా అమలైతలేవు. ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లు లేవు, పోల ఎస్సీ వాళ్ళకు భూములు ఇస్తున్నారు, భూములు లేవు. పనికి గొర్రెలు అంటే కూడా గొర్రెలు అది ఎందుకు అక్కడ వాళ్ళకు పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, కానీ పని చేసేటోళ్ళు లేరు. అసలు పట్టణంలో కార్ల మీద దొరుకుతారు, గొర్రెలు ఇస్తారు, అవి తీసుకుపోతారు, తెల్లారు అమ్ముకుంటారు. అయితే అందరూ కూడా చాలామంది నాయకులు ఏంది అసలు దాదాపుగా కూడా అధికార పార్టీలకు పోవాలనుకుంటారు, మీరేంది అధికార పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ ఏంది నిండా 10 ఓట్లు ఉండే 10 ఓట్లు ఆడాలనుకుంటారు. కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు డబ్బు అయిపోయినప్పుడు తెలుస్తుంది. ఒకప్పుడు ఉండే ఇప్పుడు చాలా మారిపోయింది. కేంద్రం ఎక్కేందంటే కేంద్రంలో మోడీ సర్కారు ఉండాలి, ఇక్కడ కూడా మోడీ ప్రభుత్వం రావాలనే ఆలోచన అందరిలో వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ అప్పులు తెచ్చి ఎంతసేపటికి హైదరాబాద్ భూములమ్మి పంచిపెడుతుంది కేసీఆర్. ఈ 8 రోజులు అమ్ముతాడు, ఇంకా తొందరలో ఆమె భూములు అయిపోతాయి. అప్పుడు ఈయన దగ్గర పైసలు కూడా ఉండవు. మరి ఇక ఆయన చేసింది అభివృద్ధి ఏందో తెలుసు. ఎందుకంటే మా ఏరియాకి ఎటు పోయినా రోడ్లు మొత్తం చెండాలం, 8 ఏళ్ళకి ఒక్కసారి కూడా ఉన్న రోడ్లను మరమ్మతు కూడా చేయలేదు. మరి జనానికి పైసలు పంచిపెడుతున్నాయి, ఇక నాకే ఓట్లు వేస్తారు అనుకుంటారు, కానీ తెలిసిపోద్ది జనం. ఎందుకంటే డబ్బులు అనవసరంగా పంచిపెట్టి జనాన్ని ఇచ్చేస్తుండు, పైసలు ఇస్తారు ఎవరైనా తీసుకుంటారు. దానికి ఉంది పుణ్యానికి పైసలు ఇస్తున్నట్టు పని కాని వాళ్ళకి పైసలు ఇచ్చి వ్యవసాయాలకు అన్ని పైసలు ఇవ్వడం వల్ల జనానికి అభివృద్ధి అనేది మర్చిపోయారు. మొత్తం ఏ రోడ్లు ఎక్కడ చూసినా మొత్తం చండాలు, మాకైతే బస్సు పోయే రూట్ అయితే అసలు ఎక్కడెక్కడా ఉంటుంది పరిస్థితి, అంత అధ్వానంగా ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు అధికార పార్టీ నుంచి మీరే వచ్చిరంటే దాదాపుగా కూడా అడుగులు వేసేటటువంటి అవకాశం ఈ మా ఊర్లో ప్రజెంట్ ఈ రోజు సుమారు 100 మంది దగ్గర బీజేపీలోకి వస్తారు. ఇంకా ముందు ముందు ఇంకెక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే ఏంది మీ నమ్మకం ఏంది రాజగోపాల్ రెడ్డి మీద మీ నమ్మకం ఏంది? వ్యక్తిగతంగా చాలా మంచోడు, వ్యక్తిగతంగా చాలా మంచోడు. పేదలను అన్ని రకాలుగా ఆదుకుంటాడు. అవసరం గవర్నమెంట్ పైసలు లేకపోయినా అవసరం వస్తే ఊరికి 10 సంవత్సరం నాకు తెలిసి ఒక 10 సంవత్సరంలో 2 కోట్ల రూపాయలు తన సొంత పైసలు ఖర్చు పెడుతుంది. సొంత డబ్బులే 2 కోట్ల 2 కోట్లు 10 సంవత్సరంలో పెడుతుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకు లేకుంటే యాక్సిడెంట్లు అయిన వాళ్ళకు ఇంకే ఇబ్బంది పడుతూ వాళ్ళు అందరికీ కూడా మస్తుగా మా ఊళ్ళో కనీసం నాకు తెలిసి ఒక 15 లక్షల పైన ఇచ్చిండు ఈ 2-5 ఏళ్ళలో మొత్తం మా ఊర్లోనే. మీ ఒక్క ఊర్లోనే ఆ రకంగా ఆయన మీద ఒక మంచి పేరు ఉంది ఆయనకు. మొత్తానికి గట్టుపల్ మండలం ఎందుకంటే మీరు ప్రధానంగా గట్టుపల్లో ఉన్నారు కాబట్టి స్థానికులు కాబట్టి గట్టుపల్ మండల కేంద్రంగా ఏర్పడింది. తర్వాత గట్టుపల్ ప్రజలంతా ఏవైపు ఉండేటటువంటి అంటే దాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు? మండల కేంద్రం కేసీఆర్ ఇచ్చిండని చూస్తూ ఉన్నారు? రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్ల రాజీనామా పెడుతుంది కాబట్టి వచ్చింది, లేకపోతే ఇప్పుడు దానికి రాకపోవు.
రాజగోపాల్ రాజీనామా పెడుతున్నాని అయినాకనే మండలం అనౌన్స్ చేసిండు. మళ్ళీ అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇస్తాం ఇస్తాం అని చెప్తూ పోయారు. ఎలాంటి అభివృద్ధి కూడా ఎవరు ఏం జరగలేదు. ఈయన రాజీనామా చేసాకనే ఆ చౌటుపల్లకి వెళ్ళి తంగడిపల్లి మధ్యాహ్నం రోడ్డు కూడా ఆ రాత్రి రాత్రి కేసీఆర్ వస్తుందని చెప్పి వేసారు. కానీ లేకపోతే ఇప్పటిదాకా ఆ రోడ్డు అసలు నడవరాని పరిస్థితి ఉండే. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటారు, మరి మీరేంది మునుగోడ కాంగ్రెస్ అడ్డా అనేది? అది పొరపాటు ముచ్చడా. ఇక్కడ 5 సార్లు సిపిఐ ఎమ్మెల్యే తెలుగుదేశంతో అలయన్స్ తోటి గెలిచిండ్రు. అప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉండి సిపిఐకి ప్రచారం చేసి గెలిపించాం 5 సార్లు కూడా. ఇప్పుడు చాలా మటుకు ఆల్రెడీ తెలుగుదేశం క్యాడర్ అంతా ఎక్కువ తక్కువ బీజేపీలకు వచ్చేస్తుంది. రకంగా కాంగ్రెస్ అని చెప్పుకోవటం సరే, పోయినసారి ఏదో గెలిచి రాజగోపాల్ రెడ్డి గెలిచి లేకపోతే గెలుపు. అది కూడా పోయినసారి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి అయితే గెలిచింది, కానీ వేరే వాళ్ళు అయితే గెలవకపోదురు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ తోటే గెలిచారని మీరు అంటా ఉన్నారు. అంతే, ఇది మొత్తానికి గట్టుపల్ మండల కేంద్రంలో ఏంటంటే మునుగోడు నియోజకవర్గం కూడా రాజకీయాలు జోరుగా ఎట్లా సాగుతా ఉన్నాయో క్లియర్గా చూస్తాను. ఒక అధికార పార్టీ నుంచి 2 సార్లు సర్పంచ్గా ప్రాతినిధ్యం వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు పార్టీ మారుతా ఉన్నాడు. ఎందుకంటే కేవలం రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగానే తప్పించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది లేదు, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఉన్నా సరే ఏం చేసింది లేదు. కేవలం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాతనే మా గట్టుపల్ మండల కేంద్రంగా ఏర్పాటైంది కాబట్టి నేను ఈరోజు అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్టుగా కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రాను ఇంకా ముందు రోజుల్లో ఎలాంటి రాజకీయాలు చూడాలో కూడా మునుగోడు గడ్డ పైన చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ నుంచే భారతీయ జనతా పార్టీకి వస్తూ ఉన్నారంటే వలసలు ఇంకా రాజకీయం జోరుగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వేచి చూడాలి మరి మునుగోడు ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుందని. ఇది మునుగోడు నుంచి కెమెరామెన్ రాజేష్తో శ్రీకాంత్ రెడ్డి, జిఎస్ఆర్ టీవీ తెలుగు.